మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. జనార్దన్ రెడ్డి రాజీనామాను సిఎస్ కు గవర్నర్ పంపారు, ఆమోదించి పంపారు. మొత్తానికి మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్, జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తెలంగాణలో నియామకాల ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టిఎస్పిఎస్సి పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవాళ టిఎస్పిఎస్సి చైర్మన్ సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్పిఎస్సి ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి కీలక అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లలోని పరీక్షల తేదీలను రద్దు చేసి కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయబోతోంది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చెప్తారు. నవీన్ చెప్పండి, గత ప్రభుత్వంలో ముఖ్యంగా టిఎస్పిఎస్సికి సంబంధించిన అవకతవకల మీదే ఎక్కువ డిస్కషన్ జరిగింది. విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ దీని మీద పూర్తి అసంతృప్తితో గత ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించారు. దానికి సంబంధించి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి టిఎస్పిఎస్సి అధికారులతో కూడా అధికారులతో చైర్మన్తో వీళ్ళందరితో సమావేశం పెట్టి రీషెడ్యూల్ చేయమని ఆదేశించినట్టుగా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది ఇక్కడ నుంచి టిఎస్పిఎస్సి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన చాలా దూకుడు పెంచారు. ప్రధానంగా ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల విషయంలో, హామీల అమలు విషయంలో సో వేగంగా నిర్ణయాలు అయితే తీసుకుంటారు. సో దాంట్లో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వాళ్ళు ఎంతగానో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సో ఉద్యోగాల భర్తీ విషయంలో చేపట్టినటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి. సో దానిలో భాగంగా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి నిరుద్యోగులందరికీ కూడా తక్షణమే ఏడాది లోపుగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. సో దానిలో భాగంగా అసలు గ్రూప్స్ పరీక్షల విషయంలో అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఎందుకు అవకతవకలు జరిపారు, సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో భాగంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దాని విషయంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటుగా ఆ సెక్రటరీ హరిత రామచంద్రన్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సెక్రటరియేట్ లో భేటీ అయ్యారు. సో జాబ్ క్యాలెండర్ విషయంలో, అలానే పరీక్షల నిర్వహణ విషయంలో కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించారు. సో పూర్తిగా గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, ఈ మూడు పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలను కూడా తక్షణమే ప్రకటించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను కోరారు. సో ఈ సందర్భంగా ఇటు గ్రూప్స్ విషయంలో ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్ష రెండు సార్లు రద్దయింది. ఒకసారి లీకేజీ కారణంగా, మరోసారి కొన్ని సాంకేతిక కారణాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ గ్రూప్ 1 పరీక్ష రెండు సార్లు రద్దయింది. మరోవైపు గ్రూప్ 2 పరీక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం షెడ్యూల్ చేసినప్పటికీ కూడా సో ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అంటే గ్రూప్ 1 పరీక్షల విషయంలో ముఖ్యంగా, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్షల విషయంలో సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేటువంటి తీవ్రంగా విమర్శలకైతే సాధించింది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇటు అధికారుల విషయంలో కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. సో వాస్తవానికి గడిచిన కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం మీద పెద్ద ఎత్తున విమర్శలు వెలిపెట్టినప్పటికీ కూడా మొండిగా చైర్మన్ జనార్దన్ రెడ్డిని కేసీఆర్ కొనసాగించారు. దానివల్ల ఆయన పెద్ద
నష్టాన్ని ఆయన మూటగట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ రేవంత్ రెడ్డి అధికారుల విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు కానీ లీకేజ్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను ఎట్టి పరిస్థితులు ఎంటర్టైన్ చేయనని చెప్పేసరి జనార్దన్ రెడ్డికి ఆయన ముక్కు సూటిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎటువంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని చెప్పి చెప్పారు. ఒకవేళ మీతో చేత కాకుండా మాత్రం తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని చెప్పేసరి కూడా జనార్దన్ రెడ్డిని ఆయన కొంత హెచ్చరించినటువంటి ధోరణిలో ఇటువరకు కనిపించింది. దీనిలో భాగంగానే కొద్ది సేపటి జనార్దన్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసి గవర్నర్ కు పంపించారు. గవర్నర్ కూడా దాన్ని వెంటనే ఆమోదించినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్ట్ ని కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో గత కేసీఆర్ సర్కార్ లో తొలుతగా గంటా చక్రపాణి ప్రొఫెసర్ ఒక సీనియర్ విద్యావేత్త గంటా ప్రొఫెసర్ కి గంటా చక్రపాణికి కేసీఆర్ అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్ గా వ్యవహరించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన పెద్ద విద్యావేత్త, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎంతగానో పోరాడినటువంటి వ్యక్తి. సో నిన్న కోదండరాం తో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సో కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా కోదండరాం ని నియమిస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఆల్రెడీ జనార్దన్ రెడ్డి రాజీనామాని గవర్నర్ ఆమోదించినటువంటి నేపథ్యంలో సో కొత్త చైర్మన్ ఎవరు అన్న దాని మీద కొంత చర్చ జరుగుతుంది. సో దాంతో కోదండరాం పేరు అయితే కూడా మనకు ప్రధానంగా అనిపిస్తుంది. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో గ్రూప్స్ పరీక్షలను సమర్థవంతంగా ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని చెప్పేసిన నిర్ణయం తీసుకున్నారు. సో దానిలో భాగంగానే తన ఓవైపు క్రెడిట్ లో రివ్యూ సమావేశం కావచ్చు, అధికారిక ఆదేశాలు కావచ్చు, మరోవైపు వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్ట్ కి జగన్ రెడ్డి రాజీనామా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా జరిగిపోయాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.